సురమ్య ఇంత నుంచి ఈ రోజు చేయడానికి వచ్చేస్తున్నారు ముక్కు అవినాష్ అలాంగ్ విత్ కార్తిక్ లెట్స్ వెల్కమ్ దెమ్ రమ్య బేరా గారు అంటే సింగర్ కాకముందు చిన్నప్పుడు ఆవిడకి బేసిక్ గా సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఇంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల వాళ్ళ ఆవిడకున్న టాలెంట్ గుర్తించి వాళ్ళ అమ్మగారు ఆవిడకి నేర్పించారు ఈ సీన్ చిన్నప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ స్కూల్ టీచర్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది వాళ్ళ మమ్మీ లక్ష్మి గారు నేను వాళ్ళ స్కూల్ టీచర్ ని ఎలా ఉంటుంది ఏం సార్ ఇలా వచ్చారు మీ అమ్మ ఎంత పని చేసింది తెలుసా స్కూల్లో స్కూల్లో చదువు నేర్పని చెప్తే అమ్మాయి పని చెప్తారా అది కాదండి ఏంటండి మీ అమ్మ ఎంత పని చేసింది తెలుసా స్కూల్లో ఇంకా పని చేయమంటే కానీ స్కూల్లో మొత్తం పని చేస్తుంది అది కాదు మేడం మీ అమ్మాయి స్కూల్లో చేసిన పనికి ముగ్గురు పిల్లలు ఐసీయూలో ఉన్నారు ఇద్దరు పిల్లలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఒక పిల్లాడు మాత్రం కోమాకి వెళ్ళారు తెలుసా అదే డిస్ట్రిక్ట్ అండి అది కాదమ్మా కోమా అంటే చావు బతుకుల మధ్యలో ఉన్నారు చావు బతుకుల మధ్యలో పిల్ల బేరా రమ్య చూసావు మాస్టర్ వెళ్ళిపోయారు లేదు లేదు మాస్టర్ ఉన్నాడు అడగండి మీ కూతుర్ని అడగండి ఇది వెళ్ళిపోయింది రెండు క్యారెక్టర్లు నేనే చేస్తున్నా రెండు క్యారెక్టర్ మీరు చేస్తా రమ్య ఏంటే స్కూల్ లో ఏం చేస్తావు ఏమైంది మమ్మీ నువ్వు పాట పాడితే నలుగురు కోమలకి వెళ్ళాట నేను పాట పాడని చెప్పాను పాట నేర్పిస్తాను పాట నేర్చుకుని పరుగులో లేపాలి మళ్ళీ సరేనా మమ్మీ వద్దు మమ్మీ నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ ఏ మమ్మీ నిజంగానే కొడుతుంది చాక్లెట్ చాక్లెట్ ముందు నీకు నేర్పిస్తా పాట ఓకేనా సరే చెప్పినట్టు చెయ్యి అది కాదు నేను సరిగమ్మలు నేర్పిస్తా నీకు అది గుమ్మగుమ్మల ప్రోగ్రామ్ అది వంటల ప్రోగ్రామే సరే నీకు సంగీతం వచ్చేసిన పాట పాడి ఇప్పుడు ఇప్పుడు నువ్వు పాట పాడకి అది కోమలకి నిల్చోవాలి మళ్ళీ ఓకేనా నిల్చోదా ఓకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర మమ్మీ 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 ఇలా నేర్పించేవాళ్ళండి పెద్ద సింగర్ అయిపోయింది మంచి సాంగ్స్ పాడింది ఇప్పుడు ధనుంజయ్ గారు బాజే ఆడోలు బజే బాజే ఆడోలు బజే బాజే ఈ సాంగ్ పాడారు మంచి నేమ్ వచ్చింది నాగార్జున గారు చూసి విని చాలా బాగుందని చెప్పేసి సోగ్గాడ చిన్నాయలో పిలిచారు పాడమని చెప్పేసి ఓకే వచ్చారు అప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ నమస్కారం అండి బాజే డోలు బజే బాజే సార్ నమస్కారం సార్ ఓకే ఓకే బాగుంది బాగుంది మీరు ఆ పాట చించేశారని నాగార్జున గారు ఎస్పెషల్లీ చించితే పాడతారండి చింపకుందే వాళ్ళు చూసి అదిగా సార్ ఆ పాట బాగా పాడారని నాగార్జున గారు ఈ పాట పాడమన్నారు అది కాదు మా పాట డిక్క డిక్క డుమ్ డుమ్ అన్న అలా సార్ ఓకే 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 రెడీ అచ్చా డిక్క డిక్క డుమ్ డుమ్ 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 డిక్క డిక్క డుమ్ డుమ్ ఏమైంది సార్ అంత సింపుల్ వాడసరికి ఇలా ధనంజయ్ గారు మంచి మంచి పాటలు పాడారు ఆయన కోపం వస్తే అసలు బూతులు రావతనికి అసలు బూతులు ఎలా మాట్లాడకూడదు తెలీదు కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు ఇంట్లో నేను వాళ్ళ వైఫ్ నండి ధనంజయ్ గారు ఏమండి ఏమండి ఎన్ని రోజులు అవుతుందండి మీరు చెప్పి ఏంటి చీర కొనిస్తాను కొనిచ్చారా మీరు చెప్పండి కళ్యాణ్ జ్యువెలర్స్ లో చీరలు వచ్చాయి కొనియమని చెప్పాను కొనిచ్చారా బిగ్ బాస్ అది కాచా టోన్ పోచే బాజే డోల్ బజే బాజే బాజే